హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ వేపుడు. మనం ఎప్పుడూ చేసుకునే దొండకాయ వేపుడులా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ దొండకాయ వేపుడుని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని తీసుకుని ఇలా మధ్యలోకి తుంచి వేయండి. అలాగే కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చిన్న ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలను మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కాస్త మెత్తబడితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయలు ఇలా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దొండకాయ ముక్కలను వేసుకుందాం. 1/2 కేజీ దొండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కలను మగ్గించుకోండి. చూడండి, ఇలా మధ్యలో మూత తీసి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టి ఈ దొండకాయ ముక్కలను మగ్గించుకోండి. చూడండి, దొండకాయ ముక్కలు మనకి ఈ విధంగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. దొండకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగినట్లు చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాను, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చివరగా ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి దీన్ని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మనకు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.